యాదాద్రి అభివృద్దిలో భాగంగా రింగ్ రోడ్డు నిర్మాణం కోసం ఇండ్ల భూములు కోల్పోయిన నిర్వాసితుల దీక్షలు ఆరవ రోజుకు చేరుకున్నాయి. దీక్షకు మాజీ మంత్రి సీనియర్ నేత బీజేపీ నాయకుడు మోతుపల్లి నరసింహులు జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ మద్దతు తెలిపారు. మేము ఏం కోరికలు ఎక్కువ కోరడం లేదు, మాకు సీఎం ఇచ్చిన కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాము. ఇక్కడ కూడా రోడ్డు మేము పరోక్షంగా 650 కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి. మరి ఇదంతా కాకుండా 150 ఇండ్లను రక్షించేటువంటి మరి వేరే ప్రణాళిక ఉన్నది, వేరే ప్రత్యామ్నాయ మార్గం ఉన్నది, అయినప్పటికీ కూడా దాన్ని కనీసము దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. అధికారి గారు అయితే హామీ ఇచ్చారు, ఇక్కడ రోడ్డు విస్తరణలో ఏదైతే బాధితులకు గురవుతున్నారో వాళ్ళందరికీ న్యాయమైన పరిహారం ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తాను, అలాగే షాపుకు షాప్ ఇస్తానని చెప్పి వాగ్దానం చేసిన 2016లో ప్రగతి భవన్లో చెప్పేసి కోరుకుంటున్నాం. కాకపోతే చెప్పండి, అయ్యా నా దగ్గర డబ్బు లేదు, నాకు అధికారం లేదు, ఏదో నేను చెప్పి ఉంటాను, నేను మర్చిపోయానని చెప్పండి, నేను ఇవ్వనని చెప్పండి, కనీసం అప్పుడైనా ఊరుకుంటాం. ఈరోజు ముఖ్యమంత్రి అకౌంట్లో పడతాయి, మీకు అక్కడ ఫ్లాట్ ఇయ్యము. లక్ష్మీ నరసింహస్వామి తప్పకుండా అతని సంగతి ఏందో రాజకీయం ఏందో ఆయన చూస్తాడని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీకు అందరు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఇదే మెట్ల మీద నేను పండుకొని ఆనాడు ఎంతో మందిని వేలాది మంది ఇక్కడ పండుకొని నేను ఒకటే చెప్పిన మిస్టర్ కేసీఆర్ దేశమంతా జిల్లాలు ప్రకటిస్తున్నావు కదా, ఇది రెండో తిరుపతి కింద చెప్తున్నాం కదా, నరసింహస్వామి పేరు లేకుండా నువ్వు జిల్లాలు ప్రకటిస్తే నీ సంగతి ఏదో ఆయనే చూసుకుంటున్నా చెప్పిన తెల్లారు కల్లా జిల్లు వచ్చింది. మరొకసారి సందర్భంగా ఏమయ్యా మున్సిపల్ ఎన్నికల కార్యకర్తలు మాట్లాడుతున్నాడు ఆయన.